We are having in our midst Mr. J. Palady sir, who is the ex-PT of Government Junior School, who has helped number of players and who has produced number of players on this very ground. I am lucky to be honored to be the part of it. I am also his disciple, and he has brought me, and I have represented our state and also international Indian team in the Indian Youth Championship. I request our J. Palady sir to talk a few words regarding the J-Rao Memorial Tournament. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడేది ఫుట్బాల్ గురించి. ఫుట్బాల్ అనేది నేను ఒక 50 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. అప్పటి ఫుట్బాల్కు ఇప్పటి ఫుట్బాల్కు చాలా డిఫరెంట్ కనబడుతుంది. పిల్లలలో పొటెన్షియల్ చాలా ఉంది, చాలా కూడా పిల్లలు డెవలప్ చేసింది. నేను ఎందుకంటే నేను ఒక 40 ఇయర్స్ బ్యాక్ ఇదే గ్రౌండ్లో ఇక్కడనే నేను పిల్లల మ్యాచ్లు చూసినాను. అప్పటి స్టాపింగ్ పాసింగ్ అవన్నీ ఈ మీడియాల వలన ఏమో కానీ మంచి ఇంప్రూవ్ చేసిండ్రు. వీటికి మోటివేట్ చేసి పిల్లలకు నంబర్ ఆఫ్ టోర్నమెంట్ ఆడిపిస్తే మంచి ఫుట్బాల్ టీములు తయారైతే హైదరాబాద్ ఒక ఫుట్బాల్ హబ్ మళ్ళీ మారుతుంది నాకు అనిపిస్తుంది. ఇలా నేను ఒక 10 ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ పిల్లల చిన్నపిల్లల మ్యాచ్లు చూస్తున్నా. నేను పెద్ద మ్యాచ్లు చూసిననుకో కానీ చూస్తుంటే నాకు అప్పటి రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెంట్, లాట్ ఆఫ్ డిఫరెంట్ కనబడ్డది. పిల్లలు నాకు చాలా సంతోషంగా ఉన్నా, నేను పిల్లలలో ఉంది పొటెన్షియల్, కానీ మోటివేట్ చేయడము, నంబర్ ఆఫ్ టోర్నమెంట్లు ఆడిపించడము, ఒక స్టీమ్ లైన్ చేయడం, టీములను స్టీమ్ లైన్ చేయడము చేస్తే డెఫినెట్ హైదరాబాద్, పాత హైదరాబాద్ వస్తుంది. హైదరాబాద్ టీములు మళ్ళీ ఇండియాలో ఒక వెలుగు వెలుగుతాయి. సరే.